హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డ్యాండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఏపీ డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సెలెక్ట్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఆగిపోయినటువంటి పోస్టింగ్ ఆగిపోయినటువంటి వారందరికీ కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారికి వారి ఉత్తర్వు వారికి ఈ యొక్క వారి కాంట్రాక్ట్ బేసిక్ మీద జాబ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు ఆ క్రమంలోనే ఆ అభ్యర్థులందరికీ ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్వా క్వాలిఫై అయిపోయిన వారు ఎవరైతే జాబులు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జాబులు ఇస్తున్నారనమాట సో అటువంటి వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది పదవి విరమణ సమయంలో వీరికి ఉద్యోగం అనేది వచ్చిందన్నమాట సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అనేది పూర్తయింది అప్పటికే వీరు ఎగ్జామ్స్ రాసిన సమయంలో వారి వయసు ముప్పై ప్లస్ ఉండొచ్చు సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే దగ్గర దగ్గర వారి వయసు పదవి విరమణ వయసు చేరిపోతుంది ఇటువంటి సమయంలో వీరికి జాబ్స్ అనేది గవర్నమెంట్ వారు ఇచ్చారనమాట పదవి రైన సమయంలో ప్రభుత్వ కొలువు వరించింది డిఎస్సి తొంభై ఎనిమిది అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు సీఎం జగన్ ఆమోదం తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే ఏ కోడూరు శివారు కొలుగుపాలెంకు చెందినటువంటి రాయవరపు రామినాయుడికి అరవై సంవత్సరాలు డిఎస్సీలో అర్హత సాధించారు ప్రస్తుతం ప్రైవేటు కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తున్నారంటే తన తనకు ప్రభుత్వం ఉద్యోగం రాదనే భావనతో ఉన్న సమయంలో కొలువు వరించింది ఇక సూర్రెడ్డి రెడ్డి చెందినటువంటి వనం సూర్యారెడ్డి రెడ్డి సూర్యనారాయణ వయసు అయితే అరవై సంవత్సరాలు ఇతనికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఎంతో కాలం ఎదురు చూసినా రాలేకపోవడంతో చివరకు వ్యవసాయం చేస్తున్నాడు అనమాట ఇక కే కోటపాడుకు చెందినటువంటి గజ్జి అప్పల్ నాయుడు వయసు వచ్చేసరికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఇన్నేళ్ళు ఎదురు తర్వాత ఇప్పుడు ఉద్యోగం అనేది దక్కించుకునే అవకాశం కూడా ఇతనికి అనమాట సో చూస్తున్నారు కదా మొత్తానికి పదవి ఇరవైన సమయంలో వీరికి జాబ్స్ అనేది వచ్చినాయి అనమాట సో ఇది మనకి ఈరోజు డిఎస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ